सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए। बाजू बेल आइकन रहता उसको दबो। लेटेस्ट वीडियो मैं कौन सी वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स। फ्रेंड्स सब्सक्राइब చేసుకోండి। लेटेस्ट वीडियो నేను ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। దాని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి। గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్। వీడియో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్। ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఆల్రెడీ మీకు అనిపిస్తుంది ఈ వీడియో తప్పకుండా చూడండి। చాలా ఇంపార్టెంట్ అన్నమాట। మీరు స్టాక్ మార్కెట్ లో ప్రతి ఒక్క ట్రేడింగ్ చేస్తుంటారు కదా, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది। ఇలాంటి పాయింట్స్ మీకు ఎప్పుడు కానీ ఎవ్వరు కానీ చెప్పరు। ఇదైతే 100% నేనైతే డ్యామ్ షూర్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ అందరికి చాలామంది తెలుసు, మళ్ళీ ఒకటి నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మీరు చూసి తమ్నేల్ ఏంటంటే రివర్సల్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను చెప్పాను తమ్నేల్। ఆ రివర్సల్ స్ట్రాటజీ ఏంటంటే రాబోయే రోజుల్లో, ఓకే కమింగ్ డేస్ అనమాట, ఏంటంటే ఏదైతే మనము మార్కెట్ ఎలా ఉండబోతుంది, మన ఇండియన్ మార్కెట్ అనమాట, ఓకే ఓన్లీ ఇండియన్ మార్కెట్ మాత్రమే ఇలా ఉండబోతుంది। ఇప్పుడే మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి మొత్తం మన మార్కెట్ అంతా స్లో అయిపోయింది। తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఏ టైం ఇంపార్టెంట్, అలాగే మీరు ఎప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడైతే మీరు ఎంట్రీ తీసుకుంటే మంచి హెవీ వాలటిలిటీస్ అనేది ఉంటుంది, మీరు ఎప్పుడు తీసుకోకూడదు, తీసుకోకుండా ఉంటే ఏంటంటే మీ టైం వేస్ట్ కాకుండా స్టాప్ లాస్ కొట్టకుండా, ఇలాంటివన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్। మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కొంచెం లెంత్ అయినా పర్లేదు, ఎందుకంటే చాలామంది నా వీడియో తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి నేను ఫస్ట్ తెలుగులోనే చెప్తున్నాను। ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, 100% నేను రిప్లై ఇస్తాను। ఓకే, ఎందుకంటే మీరు చూడొచ్చు దీని ద్వారా ఏంటంటే, ఉదాహరణకి నేను ఒకటి మీ లాజిక్ చెప్తాను ఫ్రెండ్స్, ఓకే సింపుల్। ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే స్పీడ్ బులిష్ మూమెంటం అనేది మనకు ఉంది ఫ్రెండ్స్, ఓకే అందాది అనుకుందాం। ఓకే, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ డిసెంబర్ అంటే నవంబర్ వరకు మనకి ఏంటంటే ఇలాంటి బులిష్ మూమెంటం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత సెబీ రూల్ వచ్చాక మనకి, ఎప్పుడైతే మనకి డిసెంబర్ 1 నుంచి ఎప్పుడైతే రూల్ పెట్టారో 25%, ఓకే 25% అనేది మార్జిన్ అనేది మనకి తీసేస్తుందని మీరు ఆల్రెడీ మీకు తెలుసు కదా। ఓకే, అంటే మనం అనుకునే దానికంటే 25% మనకి ఏంటంటే పెంచడం జరిగింది। ఓకే, అప్పుడు ఎప్పుడు ఏంటంటే మనకి డిసెంబర్ నుంచి మనకి మార్చ్ వరకు 25% ఉంటుంది, ఆ తర్వాత మార్చ్ నుంచి మనకి జూన్, అంటే మార్చ్ నుంచి జూన్ ఈ మధ్యలో ఏంటంటే మనకి 50% ఉంటుంది, ఆ తర్వాత జూన్ తర్వాత మనకి సెప్టెంబర్ వరకు మనకి 7, అంటే మనకి జూన్ నుంచి తర్వాత ఏంటంటే మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ ఈ రేంజ్లో కూడా ఏంటంటే మనకి 70% ఉంటుంది, మనకి 50% ఉంటుంది, తర్వాత ఏంటంటే మనకి 70% ఏంటంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఆ లెవెల్ నుంచి మనకి మళ్ళీ జనవరి వరకు మనకి 70% ఉంటుంది। అంటే మీకు ఇది అర్థం కాలేదని చెప్పి నాకు అర్థమైంది, క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ మీరు నవంబర్లో ఏంటంటే 5,000 పెట్టుకొని చేయాల్సిన స్టాక్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే 40,000 30,000 మీకు అడగడం జరుగుతుంది, ఓన్లీ 25% మాత్రమే। ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మార్చ్ నుంచి జూన్ మధ్యలో ఏంటి అంటే మీకు 40,000 అడుగుతున్న స్టాక్ మీకు 70-80% మీకు అడుగుతుంది, అదే స్టాక్ ఏ స్టాక్ అయినా సరిపడాలి। ఓకే, ఆ తర్వాత ఏంటంటే మీకు 50 నుంచి మళ్ళీ 70%కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు 1 lakh చేంజ్ అవుతుంది, ఆ తర్వాత మీకు ఏంటంటే 70% అంటే సెప్టెంబర్ టు మళ్ళీ జనవరి వరకు మీకు 1 lakh to 1.5 lakh మీకు అడిగే ఛాన్సెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, అంటే మీరు చూడవచ్చు దీన్ని బట్టి మీకు ఏదైనా రూల్ అర్థమైందా ఫ్రెండ్స్. ఓకే, ఈ సెబీ రూల్ వల్ల మనకి మొత్తం మార్కెట్ అంతా స్పీడ్ బులిష్ నుంచి ఏంటంటే హెవీ వాలటైల్ నుంచి ఏంటంటే మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఇంకో రకంగా మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడండి 100 ఇక్కడ నుంచి చూసాం, ఇక్కడ మనకి ఏంటంటే ఒక 100 రూపీస్ అనేది మనకి ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకే, 100 రూపీస్ ప్రైస్ మనకి ఇక్కడ ఉంది, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 100 రూపీస్, అంటే 105 మనము ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, 105 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందాం, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 110 సెకండ్ టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, తర్వాత మీకు ఏంటంటే ఇలాంటి వీడియో మీకు దొరకదు, తర్వాత మీకు ఇలాంటి సిచ్యువేషన్ మీకు అందరికీ వచ్చేది ఉంది ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే నేను వీడియో చేయడం జరుగుతుంది, అలాగే ఈ స్ట్రాటజీ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనమాట. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఒక 20 అనేది మనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే మీరు చూడండి ఫ్రెండ్స్, బులిష్ మూమెంటం మనకు ఉందనుకో, బులిష్ కానివ్వండి బెరిష్ కానివ్వండి ఉంటే మనకి ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఇది పెట్టుకుందాం. ఓకే ఈ టార్గెట్స్ అన్ని మనకి ఏంటంటే బులిష్ మూమెంట్ ఉంటే టార్గెట్ హిట్ అవుతాయి. ఓకే అలాగే మనకి ఏంటంటే అదే మనం సేమ్ రేంజ్లో మనకి ఇక్కడ మనం 100 పెట్టుకుందాం రేంజ్ బౌండ్ దాంట్లో. ఓకే ఇక్కడ మనకి 100 రేంజ్ బౌండ్ దాంట్లో పెట్టుకుంటే మార్కెట్ మొత్తం సైడ్ వేనే ఆడుతూ ఉంటాయి. మీకు ఫస్ట్ టార్గెట్ వరకు ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్? ఓకే మీకు మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ మీకు 70-80% ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్ చెప్పట్లేదు ఫ్రెండ్స్. యుఎస్ మార్కెట్ కూడా ఎలా ఉంటుందో అదే నేను చెప్తాను. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ టైమింగ్ అనమాట, దాంట్లో మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే మనకేంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ మనకి బుల్లిష్ మూమెంట్ పెట్టుకుందాం. ఓకే అలాగే మనకి రేంజ్ బౌండ్లో ఎలా ఉంటుందంటే మీకు 100 దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఓకే టార్గెట్ ఎంత? 105. కానీ మీకు టార్గెట్ వెళ్ళకుండా మీకు ఇక్కడే రేంజ్లో మీకు ఒక 102-103 వెళ్ళింది స్టాక్. ఓకే 103 అంటే మనకి 103 పెట్టుకుందాం ఇక్కడ. ఓకే రేంజ్ బౌండ్ ఇది రేంజ్ బౌండ్ వచ్చేసి మనకి 103. ఇంకా 2 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ అనేది అయిపోతుంది. కానీ ఆ 2 పాయింట్స్ అవుతుందా లేదా తెలియదు. మనకేంటంటే టోటల్గా ఏంటంటే మార్కెట్ అంతా రేంజ్ బౌండ్ అవుతుంది, రేంజ్ బౌండ్ అవుతుంది. ఓకే ఒకవేళ అయిందా మనకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకేనా మీరు చూడండి, ఇప్పుడు మార్కెట్ 25% రోల్లోనే మనకి మార్కెట్ ఇలా ఉంది అంటే మీకు 50%, 70%, 100% వచ్చాక మీకు మార్కెట్ ఎలా ఉంటుందో నేను చెప్పే అవసరం లేదు. ఓకే తర్వాత ఫస్ట్ టార్గెట్ అయిపోయాక మళ్ళీ అవుతుంది ఏమవుతుందంటే మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ రేంజ్ బౌండ్ అనమాట. అంటే ఇది ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, బయర్స్ సెల్లర్స్ ఎక్కువగా ఉంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది లేదంటే కిందకు వస్తుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది చాలా వీడియోస్లో. ఓకే ఇలాంటి రేంజ్ బౌ మార్కెట్లో ఇలా ట్రేడింగ్ చేయాలి, ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం మొత్తం ఏంటంటే ఇలాంటిదే రాబోతుంది, ఇవన్నీ ఎవరు చెప్పరు. ఓకే ల్యాక్స్ వేసుకొని ట్రేడింగ్ చేసేసి అది చిన్న చిన్న ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం కాదు ఫ్రెండ్స్. మనకి టార్గెట్ మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ రావాలి అంటే మనకి మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 60-70% ట్రేడింగ్ అనేది ఎవరు చేయట్లేదు. ఎందుకంటే మార్జిన్ అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాలి, మార్జిన్ ఎవరు ఇవ్వట్లేదు. ఓకే అలాంటి టైంలో ఏంటంటే మీరు టార్గెట్ వారి వీటి చూడకుండా మినిమం కొంచెం ప్రాఫిట్ తీసుకుందామన్నా కూడా మన క్యాపిటల్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. ఒక పాయింట్ 2 పాయింట్స్ తోటి ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది మనకు కనిపించదు. ప్రతి ఒక్కరు మీరు చూడండి ఎంట్రీ ఇచ్చామా టార్గెట్ బిగ్ టార్గెట్ ఉండాలి. బిగ్ టార్గెట్ అంటే మీకు ఆల్రెడీ సెబీ రూల్ వల్ల ఏంటంటే మొమెంటమే అయిపోయింది, మొమెంటమే లేదు. అలాంటి టైంలో మీకు బిగ్ టార్గెట్ ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్? ఓకే బిగ్ టార్గెట్ అనేది దొరకదు. అలాంటి టైంలో ఏంటంటే మనకి 1-2 పాయింట్స్ మాత్రమే మనకు మూమెంట్ ఉంటుంది. ఒకవేళ మనకి స్పీడ్ బులిష్ మూమెంట్ ఉంది, బేరిష్ మూమెంట్ ఉంది అని చెప్పేసి అంటే ఇది ఎప్పుడు ఏంటంటే మనకి సెకండ్ ఈ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కమ్మింగ్ డేస్, ఓకే ఆన్ ద కమ్మింగ్ డేస్ ఏంటంటే మనకి ఇదే మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెటే కాబోతుంది మన ఇండియన్ మార్కెట్లో. ఓకే ఎప్పుడు మీకు బులిష్ మూమెంట్ ఉంటుంది, బెరిష్ మూమెంట్ ఉంటుంది అండి, ఎప్పుడైతే మనకి సెబీ రూల్ ఎప్పుడన్నా మళ్ళీ తీసేసారు చేంజ్ అయ్యింది అంటేనే మళ్ళీ సేమ్ మనం అనేది తీసుకోవచ్చు. కానీ లేదు అంటే మనకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ టైమింగ్స్ అనమాట. ఇంపార్టెంట్ టైమింగ్స్ మనం వస్తే దీంట్లో ఈ స్టాక్ వచ్చేసి మనకి కొన్ని యుఎస్ స్టాక్స్ కానివ్వండి, ఆ టైమింగ్ కూడా నేను చూపిస్తాను. ఓకే ఇంకోటి ఏంటంటే స్టాక్లో న్యూస్. ఓకే ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్లో న్యూస్ ఉంటే ఆ స్టాక్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇలా నో ప్రాబ్లం ఏంటంటే మనకి రేంజ్ బౌండ్లో ఏంటంటే ఆ రోజు మొత్తం ఆ స్టాక్ బులిష్ మూమెంట్ కానివ్వండి, బెరిష్ మూమెంట్ కానీ చేస్తుంది. కానీ ఆ స్టాక్లో కానీ న్యూస్ లేదు, నార్మల్ మార్కెటే అని చెప్పేసి అంటే మీకు రేంజ్ బౌండ్లో ఆడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మీకు ఏంటంటే ఆల్ కంట్రీస్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో టైమింగ్స్ వచ్చేసి మీకు దీంట్లో కనిపిస్తాయి. మన వచ్చేసి ఏంటంటే మీకు చూడండి ఇది ఓపెనింగ్ టైమింగ్, ఓకే మనకి ఇది క్లోజింగ్ టైమింగ్. ఓకే మీరు చూడండి ఓపెనింగ్ టైమింగ్ అండ్ మళ్ళీ ఇది వచ్చేసి మనకి మార్నింగ్ ఓపెనింగ్ టైమింగ్, ఇది ఏంటంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో మళ్ళీ క్లోజ్ అవుతాయి కొన్ని కంట్రీస్లలో. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఓపెన్ అవుతాయి, మళ్ళీ తర్వాత క్లోజ్ అవుతాయి అనమాట. ఓకే ఈ టైమింగ్స్ బట్టి ఏంటంటే మన లోకల్ టైం ఏంటంటే మనకి ఏ స్టాక్ ఏ కంట్రీలో ఎప్పుడెప్పుడు మనకి ఏ టైంలో ఓపెన్ అవుతాయో ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ లోకల్ టైం మీకు ఇక్కడ ఈ రేంజ్లో మీకు కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే టోటల్ మీరు కింది వరకు చూసుకొని ఉంటే ఏంటంటే ఏ కంట్రీలో ఎప్పుడు ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుందో మార్కెట్ టోటల్గా ఏంటంటే మీకు ఇక్కడ టైం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు
టోటల్ సెబి రూల్ మొత్తం అయిపోయాక ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయాక ఒక సైడ్ వే జోన్ అయిపోయాక ఏంటంటే మీకు ఈ టైమింగ్ జోన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టైమింగ్స్లో ఏంటంటే మీకు ఎంట్రీ అవుతాయి ఏంటంటే మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి ఓపెనింగ్ టైం కానివ్వండి, మనకి ఓపెనింగ్ టైం మీరు చూసి 9:15 కానివ్వండి, లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో కానివ్వండి, ఏ టైం అయినా సరే ఈ టైమింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాంటి టైమింగ్స్ ఏంటంటే బులిష్ మూమెంట్ కానీ బేరిష్ మూమెంట్ కానీ వస్తాయి. దాంట్లో ఏంటంటే హెవీ మూమెంటం ఉంటుంది. ఇది ఒక లాజిక్ అన్నమాట. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో నేను ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మీకు మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది 9:15 9:15. ఓకే ఓకే, బాంబే ఎక్స్చేంజ్ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి 2 వచ్చేసి మనకి అంటే 9:15కి మనకు ఓపెన్ అవుతాయి కాబట్టి క్లోజింగ్ మీరు చూసుకొస్తే 3:30 అనమాట. ఓకే, అలాగే అనమాట. ఏంటంటే మీకు ఈ స్టాక్స్లలో ఏంటంటే టైమింగ్ ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు వచ్చేసి ఏంటంటే మీరు చూసి ఫ్రెండ్స్ 25% పర్ఫార్మెన్సే నేను ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూపిస్తాను. రెగ్యులర్గా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ నేను ఒక 3-4 స్టాక్స్ చూపిస్తాను, ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ 90% స్టాక్స్ అలానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఓకే, మీరు చూడండి, నేను ఇది వచ్చేసి ఏంటంటే ఏసీసీ సిమెంట్ అనమాట స్టాక్. ఓకే, మీరు చూడండి మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 25% రూల్ తర్వాత ఏంటంటే మనకి ఒక రేంజ్లో నడుస్తూ ఉంది అనమాట స్టాక్. చూడండి, ఒక రేంజ్లోనే నడుస్తుంది, ఒక రేంజ్లోనే నడుస్తుంది. ఓకే, అలాగేంటంటే మనకి చాలా స్టాక్స్ మీకు ఏంటంటే అన్ని స్టాక్స్ నేను చూపించలేను, కొన్ని స్టాక్స్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఏంటంటే మనకి బాలకృష్ణంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీ బాలకృష్ణ ఇది మీరు చూడండి లాస్ట్ 5th ఓకే లాస్ట్ 3 డేస్ నుంచి ఈ స్టాక్ అనేది బాలకృష్ణ ఇది ఆడడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాలకృష్ణ ఇది మీరు చూడొచ్చు ఎప్పుడెప్పుడు మూమెంట్ వచ్చిందో మీరు చూడండి, ఒకసారి గమనించండి. బాలకృష్ణ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 డేస్ నుంచి 20-25 పాయింట్స్ మధ్యలో మనకి ఈ స్టాక్ అనేది ఆడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 20-25 పాయింట్స్ మధ్యలో మాత్రం ఆడడం జరిగింది. ఓకే, దీంట్లో మీరు బుల్లిష్ మూమెంట్ అని చూసుకుంటే మార్నింగ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యేసి బులిష్ మూమెంట్ కొట్టడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ తర్వాత కింది బెరిష్, అలాగే మళ్ళీ మార్నింగ్ టైం మళ్ళీ బులిష్. ఓకే, మీరు చూడండి ఏంటంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రమే మనకి బులిష్ అండ్ బెరిష్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మాత్రమే ఇస్తున్నాయి. నార్మల్ టైంలో మీరు చూసుకుని ఉంటే ఏంటంటే ఓన్లీ రేంజ్ బౌండ్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకే, చూడండి అన్ని స్టాక్స్ నేను చూపిస్తాను. ఏంటంటే ఓన్లీ అన్ని స్టాక్ మీరు చూసుకొని ఉంటే ఏంటంటే టోటల్గా ఏంటంటే ఒక రేంజ్ బౌండ్ మాత్రమే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫ్యూచర్లో ఏంటంటే లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. లాస్ అంటే చాలా లాస్. ఓకే, ఆ లాస్ కాకూడదని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మీ చూడండి టార్గెట్ వరకు మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ రూల్ వల్ల ఏంటి అంటే మొత్తం మార్కెట్ ఏంటంటే చాలామంది ట్రేడింగ్ అనేది ఆపేశారు. ఓకే, ఎందుకంటే ఆపేశారంటే 80-90% చిన్న ట్రేడర్స్ ఉంటారు. ఆ చిన్న ట్రేడర్స్ తోటి ఒకరు కొన్ని వేల కోట్ల మంది అవుతారు. దాంట్లో ఏంటంటే కొన్ని కోట్ల మంది అనే ట్రేడింగ్ అనేది ఇప్పుడు సైడ్ వేస్ జోన్ అంటే డబ్బులు పెట్టుకొని చేసేవాళ్ళంటే చేస్తారు. ఓకే, లేదు అంటే మామూలు వల్ల ఏంటంటే దానివల్ల ఏంటంటే మార్కెట్ అంతా వొలటిలిటీ అంతా తగ్గిపోయింది. మీరు చూడండి కోల్గేట్ కూడా మీరు చూసుకుంటే ఏంటంటే ఒక రేంజ్ బౌండ్, టోటల్ రేంజ్ బౌండ్ అంటే 10-15 పాయింట్స్ మధ్యలో మనకి రేంజ్ బౌండ్. మనం టార్గెటెడ్ 30-40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటే 5-10-15 పాయింట్స్ రేంజ్లోనే మనకి మార్కెట్ తిరుగుతూ ఉంటే మళ్ళీ లాస్ కాకుండా ఏమవుతుంది, టైం వేస్ట్ కాకుండా ఏమవుతుంది, స్టాప్లెస్ హిట్ కాకుండా ఏమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే మనకి ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ కో ఫ్రెండ్స్. ఓకే, నాకు నచ్చిన స్టాక్స్లలో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు నౌకరీ స్టాక్ చాలా ఇష్టమైన స్టాక్ అనమాట. అలాగే ఏంటంటే మనకి అల్ట్రాటెక్ సిమెంట్ కో స్టాక్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, ఈ రెండు స్టాక్లో నేను రెగ్యులర్గా చాలానే చాలా అనాలిసిస్ చేశాను. ఓకే, మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో మూమెంట్ లేదు. ఓకే, చూడండి ఆఫ్టర్నూన్ టైంలో ఏంటంటే మనకి స్పీడ్ బుల్లిష్ మూమెంట్ వచ్చింది. ఓకే, తర్వాత మీరు చూడండి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి మార్కెట్ రేంజ్ బౌండ్, మళ్ళా ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళా బేరిష్ మూమెంట్. ఓకే, అంటే ఓన్లీ టైమింగ్స్ ప్రకారం యుఎస్ టైమింగ్ ఏదైతే ఉందో అక్కడ మార్కెట్ నెగిటివ్ ఉందో పాజిటివ్ ఉందో ఆ మార్కెట్ తగ్గట్టే మనకి ఇండియన్ మార్కెట్ నెగిటివ్కి వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ వరకు, లేదంటే పాజిటివ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ రెండు లాజిక్ గుర్తుపెట్టుకొని నార్మల్ టైమింగ్లో మీరు చూసుకుంటే ఒక రేంజ్ బౌండ్లో అవుతుంది. ఈ రేంజ్ బౌండ్లో ఎంతమంది ఎంత అమౌంట్ అనేది లాస్ అవుతారో మీకు తెలిసింది ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండిగో స్టాక్ అనమాట. ఇండిగో స్టాక్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్,
ఆల్మోస్ట్ ఎంత ఘోరంగా ఆడుతున్నాయంటే స్టాక్స్ అంత ఘోరంగా ఆడుతుంది. చూడండి గ్యాప్ అప్ ఒక రేంజ్ బౌండ్ టోటల్ చూడండి ప్రీవియస్ డే కానీ రేంజ్ బౌండ్ మీరు డిసెంబర్ నుంచి చూడండి, డిసెంబర్ నుంచి సేమ్ ప్రాబ్లం, డిసెంబర్ వన్ వీక్ తర్వాత నుంచి చూడండి మీకు ఏంటంటే ఒక రేంజ్ బౌండ్ టోటల్ రేంజ్ బౌండ్ గ్యాప్ అప్ స్పీడ్ బులిష్. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ హెవీ బయర్స్ ఉంటారు కాబట్టి ఏంటంటే స్పీడ్ బులిష్ మూమెంట్, ఆ తర్వాత రేంజ్ బౌండ్ ఓకే. దీని ద్వారా ఏంటి అంటే మీకు లైవ్ కాల్స్ తీసుకున్నా కూడా మీకు బిగ్ టార్గెట్. చాలామందికి ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ ఒక ఫోర్త్ టార్గెట్ ఓకే, అంటే టార్గెట్లు ఎక్కువ ఉండాలి స్టాప్లెస్ చిన్నగా ఉండాలి. చాలామంది కోరుకునేది అదే, ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంటే స్టాప్లెస్ చిన్నగా ఉంటే ప్రాఫిట్ తీయచ్చని. అది ఇంతకు ముందు డిసెంబర్ ఫస్ట్ కాక ముందుకు నవంబర్ ఎండింగ్ వరకు మాత్రమే అలా ఆలోచించండి ఫ్రెండ్. ఇప్పుడు డిసెంబర్ వెళ్ళిపోయి ఇప్పుడు జనవరి వచ్చింది, న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను అందరికీ. ఏంటి అంటే ఈ న్యూ ఇయర్లో ఏంటంటే ఎవరికైనా లాస్ కావద్దు అని చెప్పేసి అని నేను మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే. మీరు చూడండి ఒక రేంజ్ బౌండ్లో 25% రిజల్ట్ ఉంటేనే ఇలా ప్రాబ్లం ఉంది అంటే మీకు 50%, 75%, 100% వచ్చాక మార్కెట్లో అసలు మూమెంటం అనేది ఉండదు ఓకే. అలాగే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి naukri.com అని ఫ్రెండ్స్ ఓకే. naukri.com మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ టోటల్ ఏంటంటే ఇన్ఫో స్టాక్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూడండి ఇన్ఫో స్టాక్ అసలు ఏమన్నా వాల్యూమ్ ఉందా ఫ్రెండ్స్ ఓకే. మీరు చూడండి అసలు గ్యాప్ అప్ టోటల్ రేంజ్ బౌండ్ దీంట్లో ఈ ఒక్క స్టాక్లో ఎన్ని వేల మంది ట్రేడ్ చేస్తుంటారు ఈరోజు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది దీంట్లో లాస్ అయి ఉంటారో మీకు తెలిసిపోయింది ఫ్రెండ్స్ ఓకే. మీరు చూడండి మామూలుగా ఏంటంటే స్పీడ్ గ్యాప్ డౌన్ తోడు ఓపెన్ అయ్యి స్పీడ్ మార్కెట్ స్పీడ్గా బులిష్ మూమెంట్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత స్పీడ్గా అనేది కింద పడిపోవడం జరిగింది. మళ్ళీ ఏంటంటే 10:00 మళ్ళీ మార్కెట్ అనేది యుఎస్ మార్కెట్లో ఓపెన్ అయింది, నెగిటివ్ ఉన్నందుకు మార్కెట్ అంతా కింద పడిపోయింది ఫ్రెండ్స్ ఓకే. అంటే మనకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఏంటంటే మార్కెట్ మొత్తం సైడ్వే ఉండబోతుంది అనమాట ఓకే. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం టాపిక్లోకి వచ్చేసాం, స్ట్రాటజీస్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకే. ఇప్పుడు స్ట్రాటజీ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే వాల్యూమ్ అనమాట ఓకే. వాల్యూమ్ చూసుకొని ఉంటే మీకు ఏంటంటే మార్కెటు మామూలుగా ఏంటంటే మార్కెట్ ఇలా కింద స్పీడ్గా పడుతుంది ఓకే. ఒకసారి మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ ఇదొక చిన్న చిన్న క్యాండిల్ పడుతూ ఉంటుంది అనమాట, లేదంటే స్పీడ్గా ఎంత స్పీడ్గా క్యాండిల్ అనేది మీకు కిందికి వేస్తుంది అనమాట ఓకే. ఇలా కిందికి వేసి తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ కానివ్వండి ఏదో వేస్తుంది, తర్వాత ఏంటంటే రివర్సల్ మీకు వేస్తుంది ఫ్రెండ్స్ రివర్స్ ఓకే. రివర్స్ వేసినప్పుడు ఏంటంటే మీకు అప్పుడు రివర్స్ వేసినప్పుడే మీరు ఏ స్టాక్లో నేను చూపిస్తాను చార్ట్లో కూడా మీకు రివర్స్ ఎప్పుడైతే మార్కెట్ స్పీడ్గా కింద పడిపోయి రివర్సల్ మళ్ళీ క్యాండిల్ వేసిందో మీరు ఎప్పుడు కానీ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి ఓకే. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్ ఏంటంటే ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే మీరు ఈ స్ట్రాటజీకి మీరు యూజ్ చేయండి ఓకే. మార్కెట్ స్పీడ్గా కింద పడిపోయింది ఇది ఏంటంటే ఈ స్ట్రాటజీ ఏంటంటే మీకు మార్కెట్ ఎంత వోలటాలిటీ తగ్గినా కూడా స్లోగా అయినా సరే మార్కెట్ పైకి వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్. మార్కెట్ స్పీడ్గా కింద పడింది, ఆ తర్వాత ఏంటంటే స్పీడ్గా ఏంటంటే రివర్సల్ క్యాండిల్ వేస్తుంది. నేను చూపిస్తాను ఎన్ని రకాల రివర్సల్ క్యాండిల్స్ ఉంటాయో ఓకే. వేసినప్పుడు ఏంటంటే అప్పుడు మీరు ఈ దీనిపైన ఏంటంటే మీరు బై చేసి పెట్టండి, స్టాప్లెస్ ఇదే క్యాండిల్ కింద మీరు స్టాప్లెస్ పెట్టండి. చిన్న స్టాప్లెస్ అవుతుంది, ప్రాఫిట్ మాత్రం మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది ఓకే. ఎందుకంటే స్పీడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ నుంచి మార్కెట్ ఇందులో 50% రావచ్చు లేదంటే 100% మీకు కవర్ చేయొచ్చు. ఇది లైఫ్ టైమ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, లైఫ్ టైమ్ వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. మనకి ఎలాంటి రూల్ ఏ రూల్ వచ్చినా కూడా మనకి ఏంటంటే ఇలాంటి స్ట్రాటజీస్ మాత్రం ఏ రూల్ కానీ బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్ ఓకే. అందుకని చెప్తున్నాను ఓకే. ఇక్కడి నుంచే మీకు చూడండి స్పీడ్గా కింద పడ్డప్పుడు ఇక్కడ నుంచే మనకు బై ఎందుకు రావచ్చు అని చెప్పేసి అంటే మార్కెట్ కింద పడుతున్నా కొద్దీ ఎంత పడుతుందో పడనియండి, నో ప్రాబ్లం. కానీ రివర్స్ అయ్యే ముందు మాత్రం అంత స్పీడ్గా మీదకి లేవద్దు ఫ్రెండ్స్. చిన్న క్యాండిల్ కానివ్వండి లేకపోతే దీంట్లో 50% మామూలు క్యాండిల్ కానీ రివర్స్ చేస్తుంది, అదే మనకి ఐడెంటిఫై. నేను చూపిస్తాను చాట్లో, అప్పుడు మీరు ఇక్కడ బై పెట్టండి, దీని కింద క్యాండిల్ కింద సెల్ స్టాప్లెస్ పెట్టండి. ఒకవేళ క్యాండిల్ చాలా పెద్దగా ఉందనుకోండి దాంట్లో 50% మనకి ఏంటంటే స్టాప్లెస్ పెట్టండి. ఎందుకు పెట్టాలంటే ఎంత స్పీడ్గా మీకు సేలర్స్ కిందికి తీసుకొచ్చారు అప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ బయర్స్ అనేది ఉంటారు ఎంతో అంత ఓకే. ఇక్కడ తీసుకున్న ఇక్కడ 50% మీకు బయర్స్ ఇక్కడ ఉన్నా కూడా ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ మళ్తుంది ఫ్రెండ్స్ ఓకే. రివర్స్ నేను చూపిస్తాను అది మీకు ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని చెప్పి చార్ట్లో. ఇప్పుడు నేను చూపించిన చార్ట్లోనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నేను మార్క్ చేసి నేను క్లియర్ చూపిస్తాను ఈ చార్ట్లోనే చూపిస్తాను ఓకే.
ఇది చూడండి మార్కెట్ ఏంటంటే మీదకి వెళ్ళింది, ఓకే నో ప్రాబ్లం వెళ్ళనియండి. ఓకే మార్కెట్ స్పీడ్గా కిందికి వచ్చేసి చూడండి, మార్నింగ్ నుంచి మీకు నియర్ బై ఏంటంటే 1 o'clock వరకు మీకు నార్మల్ మార్కెట్ వెళ్ళింది. ఓకే విత్ ఇన్ మీకు చూసుకుంటే హాఫ్ అన్ అవర్లో స్పీడ్గా కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఎంత కింద పడుతుందో పనేనండి, నో ప్రాబ్లం. ఓకే మీకు ఏంటి అంటే ఎప్పుడైతే స్పీడ్ వాల్యూమ్, ఇది చూడండి ఎంత స్పీడ్ గ్రీన్ రెడ్ కలర్ క్యాండిల్ వేసింది, అలాగే మనకి ఇక్కడ ఏంటంటే స్పీడ్గా రెడ్ కలర్ క్యాండిల్ వేయడం జరిగింది అనమాట. ఓకే మీరు ఏం చేయాలి అంటే మీకు దీంట్లో ఒకసారి ప్రీవియస్ డే హై దగ్గర ఉందా చూసుకోండి, ఇది ఒకటి హై. ఓకే ప్రీవియస్ దగ్గర మీది ఇది హై, ఇది ప్రీవియస్ దగ్గర హై. ఓకే చూడండి ఫ్రెండ్, మీరేంటంటే ప్రీవియస్ హై ఎక్కడుంది, ఓపెన్ ఎక్కడుంది అది చూసుకోండి మెయిన్. ఓకే మీరేంటంటే మీరు చూడండి ఇది ఎంత స్టాండర్డ్ ఉంటుంది అంటే ఇది స్టాండర్డ్ కాదు, ఇది స్టాండర్డ్ కాదు. అందుగా ఇది ఎందుకు స్టాండర్డ్ కాదంటే ఇది ఒకటే సారి వచ్చి మనకి ఏంటంటే మార్కెట్ అనేది రివర్స్ మళ్ళడం జరిగింది. కానీ ఇది ఏంటంటే ప్రీవియస్ డే చాలా డేస్ నుంచి మనకి ఏంటంటే ఇది సపోర్ట్ మనకి ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఉదాహరణ నేను చూపిస్తాను, మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి ఎన్నిసార్లు ఇక్కడ మీకు రెసిస్టెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నిసార్లు అనేది మనకి ఇక్కడ చాలా రెసిస్టెన్స్ అనేది మనకు ఉంది. ఓకే మన చూడండి ఈ బాటమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, ఈ బాటమ్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు, మనకి ఎక్కడైతే ఎక్కువ వాల్యూమ్ తోటి మనకి ఇక్కడ సస్టైన్ చేస్తుందో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మనకి ఏంటంటే మీరు ఎగ్జాక్ట్లీగా అప్పుడు రివర్సల్ అయినప్పుడు హెవీ, ఇప్పుడు చూడండి స్పీడ్గా రెడ్ కలర్ క్యాండిల్ వేసింది. ఓకే అలాగే ఇక్కడ కూడా స్పీడ్గా రెడ్ కలర్ క్యాండిల్ వేసింది, అలాగే స్పీడ్గా హెవీ వాల్యూమ్ తోటి గ్రీన్ కలర్ క్యాండిల్ వేయాలి. చూడండి ఇది ఎంత స్పీడ్గా గ్రీన్ కలర్ క్యాండిల్ రివర్స్ వేసింది. చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే మనం చూడండి ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్ వేసి మీరు తీసుకోవద్దు, ఓన్లీ హెవీ వాల్యూమ్ తోటి కిందికి వేసినప్పుడు అదే హెవీ వాల్యూమ్ తోటి. ఎందుకంటే బయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్లో ఉంటారు, చాలా బిగ్ వాల్యూమ్ తోటి ఉంటుంది కాబట్టి, అలాగే మార్కెట్ ఏంటంటే చాలా బిగ్ మూమెంటమ్ తోటి మీకు రివర్స్ మళ్ళడం జరుగుతుంది. క్యాండిల్ కూడా అంత పవర్ఫుల్ పెద్దగా ఉంటుంది, వాల్యూమ్ తోటి ఉంటుంది అనమాట. ఓకే ఇలాంటి దాంట్లో ఏంటంటే మీరు ఇక్కడ ఎంట్రీ మీరు బై తీసుకోండి, ఇక్కడ మీరు బై ఎంట్రీ తీసుకోండి, లేదంటే దీనిపైన మీరు ఇక్కడ బై ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ మీరు ఈ జోన్ స్టాప్ లాస్ పెట్టండి. ఓకే పెట్టేసినాక మీకు ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచే మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఒక లెవెల్ అనేది ఇక్కడ మెయింటెనెన్స్ చేసింది అనమాట. ఓకే మెయింటెనెన్స్ చేసినాక తర్వాత చూడండి ఇక్కడ నుంచి స్పీడ్ కిందికి వచ్చింది, కిందికి వచ్చాక ఏంటంటే మళ్ళీ మార్కెట్ ఏంటంటే స్పీడ్ బులిష్ మూమెంట్ వచ్చింది. మీరు ఇక్కడ చూడండి ఏంటంటే మనకి 15 మినిట్స్ వరకు మనకి ఇక్కడ ఆడింది అనమాట. ఆడిన తర్వాత స్పీడ్ ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బులిష్ వాల్యూమ్ తోటి మూమెంట్ ఇచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి స్పీడ్ ఏంటంటే మార్కెట్ చూడండి హై వెళ్ళింది అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి బాలకృష్ణంది కూడా చూద్దాం. ఓకే లేదు మీరు చూడవచ్చు బాలకృష్ణంది కూడా మనకి ఏంటంటే ఈ జోన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది ఏంటంటే మనకి ఈ సేమ్ చాలా ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి మనకి ఈ జోన్ అనుకోవచ్చు. ఓకే ఈ జోన్ అలాగే మనకి ఏంటంటే ఈ జోన్. ఓకే మీరు చూడండి మార్కెట్ ఏంటంటే స్పీడ్గా హెవీ వాల్యూమ్ తోటి కింద పడింది, పడ్డాక ఏంటంటే మనకి మార్కెట్ మూమెంటం రావాలంటే ఇక్కడ ఏంటంటే బయర్స్ అనేది చాలామంది ఉండాలి. ఓకే ఇక్కడ చూడండి ఎంతసేపు మినిమం 2.5 hours వరకు మనకి ఇక్కడ మార్కెట్ ఆడి తర్వాత స్పీడ్ బులిష్ మూమెంటం అని ఇక్కడ ఇచ్చింది. మీరు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ఈ జోన్లో మీరు ఎంట్రీ తీసుకోండి. ఓకే ఈ జోన్లో ఎంట్రీ తీసుకున్నారు కదా, స్టాప్ లాస్ మీకు ఈ జోన్ ఉంటుంది, ఎంట్రీ మీ జోన్ ఉంటుంది, టార్గెట్ ఏంటంటే 1:2 అనమాట. మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా మార్కెట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనకు ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ అండ్ హెవీ వాల్యూమ్ అనమాట. ఓకే వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక స్టాక్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏంటంటే మనకి సైడ్ వేస్ జోన్లో మనకి, ఎందుకంటే మార్కెట్ మొత్తం సైడ్ వేస్ జోన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి దొరికేది ఏంటి అంటే ఛాన్స్ ఓన్లీ మనకి ఇలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం దొరుకుతుంది. రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్ చేయాలి, అలాగే మనకి సపోర్ట్ జోన్లో మనం బై చేయాలి. ఓకే ఈ మెథడ్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అంటే రివర్సల్ క్యాండిల్ మనకి వేసినప్పుడు హెవీ వాల్యూమ్ తోటి మనకి మార్కెట్ వేసిందా లేదా మీరు చూడండి. ఇక్కడ ఇంకా క్లియర్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఈ జోన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ జోన్. ఓకే ఈ జోన్ ఎందుకు ఈ జోన్ అన్నానంటే మీరు చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఎన్నోసార్లు వాల్యూమ్ తోటి మనకి మూమెంటం అనేది బులిష్ మూమెంటం అనేది ఇచ్చింది. ఇది ఒక జోన్, ఇంకా ప్రీవియస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు దగ్గర 1 hour
వరకు మనకి ఇక్కడే రేంజ్ బౌండ్ లో మనకి ఆడిన తర్వాత బులిష్ మూమెంటం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత మంది బయర్స్ ఉంటే మనకి మార్కెట్ అనేది అక్కడ సైడ్ వే జోన్ ఎక్కువ ఆడుతుంది, ఆ తర్వాత బులిష్ మూమెంటం అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే స్పీడ్గా మార్కెట్ కింద పడుతుంది. చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ స్పీడ్ బులిష్ బేరిష్ మూమెంట్ ఇచ్చి ఇక్కడ రేంజ్ బౌండ్ ఆడి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, స్పీడ్గా మనకి బేరిష్ మూమెంట్ వచ్చాక తర్వాత హెవీ వాల్యూమ్, చూడండి ఎంత స్పీడ్గా కింద పడింది అంతే స్పీడ్గా వాల్యూమ్ తోటి మళ్ళీ పైకి లేచింది. ఇలాంటి లేచినప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఈ రేంజ్లో మనకి బై ఎంట్రీ తీసుకోవాలి. టార్గెట్ ఏంటంటే మనకి బులిష్ మూమెంట్ మనం వెళ్తుంది. ఓకే, మనకి ఏంటంటే అప్పటిలాగా మనకి టార్గెట్ వైపు కాకుండా ఏంటంటే మినిమం ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, మీరైతే ఫ్యూచర్లో చేస్తున్నారా, ఈక్విటీలో ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారా, దాంట్లో ఏంటంటే ఇంతకుముందు దానికంటే 50% మాత్రం మీరు ఆలోచించండి. ఫ్యూచర్లో మీకు మార్కెట్ మొత్తం ఒక రేంజ్ బౌండ్ మాత్రమే ఉండబోతుంది, అది దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఒకటి ఏంటి అంటే మీరు ఫస్ట్ రూల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఏ డేస్లో మనకి ఎప్పుడు ఎంత కాబోతుంది తెలుస్తుంది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్ టైమింగ్స్ మీరు ఈ వెబ్సైట్లో అనేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో ఏంటంటే మీకు టైమింగ్ ఎలాంటి ఏ కంట్రీలో ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఏంటి దాన్ని బట్టి ఏంటంటే అలాంటి టైంలో మీకు ఇలాంటి రివర్సల్ సంబంధించిన ఏమైనా వచ్చాయనుకోండి ఇంకా స్పీడ్గా మీకు బులిష్ మూమెంట్ కానివ్వండి బేరిష్ మూమెంట్ కానివ్వండి వచ్చే అవకాశాలు మీకు చాలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రాబోయే రోజులు ఏంటంటే మనకు టోటల్ వర్కౌట్ అయ్యేది ఓన్లీ ఈ 3 మాత్రమే ఫ్రెండ్స్. ఓకే, ఈ టైమింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏంటంటే హెవీ వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 మాత్రమే మీరు చేసుకుంటే ఏంటంటే మనకి సైడ్ వేస్ స్టాక్లు, ఏ సైడ్ వేస్ స్టాక్లు అయినా సరే మనం ఎప్పుడు కానివ్వండి కరెక్ట్ టైంలో ఎంట్రీ అవుదాం, ప్రాఫిట్ తీసాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోగా నచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, 100% నేను ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక వచ్చిన కామెంట్లో ఏంటి అంటే ఫ్రెండ్స్ మీరు చూడండి, మార్కెటు ఈక్విటీ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, ఆప్షన్ కానివ్వండి, ఓకే ఈ 3 ఒకటి. మీకు ఈక్విటీలో మీకు మూమెంటం వచ్చినా ఫ్యూచర్లో మూమెంట్ వస్తుంది, అలాగే మీకు ఆప్షన్స్లో కూడా మీకు మూమెంట్ వస్తుంది. ఓకే, ఈక్విటీ ఒకలాగా ఫ్యూచర్ ఒకలాగా ఆప్షన్ ఒకలాగా ఆడదు. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈక్విటీ ఫ్యూచర్కి మనం ఏంటంటే అందరం ఫ్యూచర్ చూసుకొని ఆప్షన్ చేస్తాం. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇది మూమెంట్ ఇచ్చింది అంటే మీకు ఫ్యూచర్ మూమెంట్ ఇస్తుంది, అలాగే ఆప్షన్స్ కూడా మీకు మూమెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు రాబోయే రోజుల్లో మీరు ట్రేడింగ్ చేయాలి అంటే మీరు ఫ్యూచర్లో చేసినా ఈక్విటీలో చేసినా ఆప్షన్స్లో చేసినా కూడా ఏంటంటే మీకు ఈ మెయిన్ పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇదైతే అమలు అయితే అయిపోతుంది రూల్ అన్నమాట. నెక్స్ట్ మాత్రం ఏంటంటే టైమింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాగే వాల్యూమ్ కూడా మీరు 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేస్లో మనకి ఏంటంటే మనకి ఇవే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి నేను చెప్తాను. తర్వాత మీకే తెలుస్తుంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లియర్గా అర్థమైన వాళ్ళకి ఆల్రెడీ 90% వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఒకవేళ తెలియకపోతే మాత్రం ఈ వీడియో కానీ మీకు చూస్తుంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈక్విటీలో ఒకవేళ నేను టెలిగ్రామ్లో ఈక్విటీలో కాల్స్ ఇచ్చినా కూడా మీరు యాజ్ ఈజ్ మీరు ఫ్యూచర్లో మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే 1-2 పాయింట్స్ ఎక్కువ అంటే 2-3 పాయింట్స్ మీకు డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇది మూమెంట్ వచ్చింది అంటే మీకు ఇది కూడా ఏంటంటే మూమెంట్ వస్తుంది. ఓకే, సపోజ్ ఏంటంటే ఇది ఒక 20 రూపీస్ ఈక్విటీలో ఉందనుకుందాం. ఓకే, మీకు ఏంటంటే 23 రూపీస్ మీకు ఫ్యూచర్లో ఉందనుకున్నాం. ఓకే, నేను 20 రూపీస్లు ఇచ్చాను అనుకోండి, మీకు 23 రూపీస్లో మీరు బై చేయండి. ఓకే, ఇది మీకు 20 రూపీస్ 23 రూపీస్కి వచ్చింది అనుకోండి, ఈ 23 రూపీస్ కాస్త మీకు ఏంటంటే 26 రూపీస్ అనేది మీకు అవుతుంది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ కానీ మనం ఇది చూసుకొని మనం ఇందులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చిన ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఇంకా స్టడీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, 1x1 స్టడీస్ నేను తీసుకొని వస్తుంటాను. అలాగే నేను ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన రెగ్యులర్ మీరు చూసుకోవచ్చు, నేను ఎలా చెప్తే బ్యాంక్ నిఫ్టీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే లెవెల్స్ అనేది పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీడియో నేను రెగ్యులర్ నేను అప్లోడ్ చేస్తుంటాను. బాయ్, థ్యాంక్ యూ.